అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాల కోసం మా ఆర్టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే ఎప్పటికప్పుడు అనంత విశేషాలు మీ ముందుంటాయి. మానవత్వం మట్టిపాలైంది. మహిళని కూడా చూడకుండా అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేయడంతో పాటు ఏకంగా ఆమె జుట్టు కత్తిరించి అత్యంత అమానుషంగా వ్యవహరించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలంలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలంలోని బి యాలేరు గ్రామంలో కురుబ అలివేలమ్మ అనే మహిళపై అదే గ్రామానికి చెందిన కొందరు వైసీపీ వర్గీయులు ఈ దాడికి పాల్పడ్డారు. తనని చెప్పులతో కొట్టారని, జుట్టు కత్తిరించి చిత్రహింసలకు గురిచేశారని ఆమె వాపోయింది. తన పట్ల గ్రామానికి చెందిన కొందరు వైసీపీ వర్గీయులు తమపై ఈ దాడికి దిగారంటూ బాధితురాలు వాపోయింది. తీవ్రంగా గాయపడ్డ కురుబ అలివేలమ్మ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నా పేరు అలివేలమ్మ సార్. ఏం జరిగింది మా సార్? సమస్య ఏమంటే, రోజు వచ్చి దాడి చేస్తా అంటే, దాడి చేసిన వల్ల పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిన సార్. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చింటే పోలీసులు 4 రోజుల నుంచి పట్టించుకోవడం లేదు. మళ్ళీ సాయంత్రం వచ్చి ఇంటికి తూరి కొట్టి రోడ్లోకి ఈడ్చుకొచ్చి మళ్ళీ కొట్టి చెప్పు తీసుకొని నన్ను జుట్టు కోసేసినారు సార్. వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళే సార్, వైఎస్ఆర్ వాళ్ళు. గంగాధర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి. ప్రతి విమర్శలు పెట్టినారు, చేయాల్సేనా. మరి బియ్యాలేరు ఆత్మగురు మండలం. పేరు మా అలివేలమ్మ.